రీసెంట్ గా ఒక జూనియర్ అయితే పింగ్ చేయడం జరిగింది చిన్న వ్యక్తి కూడా సో అన్న నేనైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను ఆయన రియాక్ట్ చేసే డెవలప్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను బట్ ఏ ఇంటర్వ్యూ కూడా వన్ ఆర్ టూ రౌండ్స్ మించి ముందుకు వెళ్ళలేకపోతున్నాను అక్కడ అయిపోతున్నాను ప్రతిసారి కూడా డిస్క్వాలిఫై అవుతున్నాను అర్థం కావట్లేదు ఒకసారి ఏదైనా అసెస్ చేస్తారని చెప్పి పింగ్ చేశాడనమాట సరే మనం కూడా కొద్దిగా ఫ్రీగా ఉన్నాం కదా అని చెప్పి ఆయనకైతే ఒక సెషన్ అయితే పెట్టుకుని మేము ఒక ఇంటర్వ్యూలో అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఆయన రియాక్ట్ చేసి డెవలప్ కాబట్టి రియాక్ట్ చేసే క్వశ్చన్ కాన్సెప్ట్గా అంతా బాగానే చెప్తున్నాడు సో ఎక్కడ కూడా ప్రాబ్లమ్ కనిపించలేదు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట సరే ఇంకా ఇదంతా చెప్తున్నాడు కదా అని చెప్పి జావా స్క్రిప్ట్ మీద క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశానమాట కరియంగ్ కరీయింగ్ అని చెప్పి ఒక టెక్నిక్ ఉంటుంది కరియంగ్ అంటే ఆ ఒక ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీని చేంజ్ చేయకుండా దాన్ని ఇన్వోక్ చేసే విధానాన్ని మార్చి దాన్ని పనిచేయించాం అనమాట సో దాని మీద అడిగినప్పుడు కొద్దిగా తడబట్టాడు కాన్సెప్ట్ చెప్తున్నాడు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొద్దిగా అయితే అతనికి చేత కావట్లేదు అనమాట సరే ఇంకొద్దిగా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతామని చెప్పి ఈ వేరేబుల్ హోస్టింగ్ కానీ అట్ ద సేమ్ టైం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కానీ లేకపోతే జావా ఇన్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ వీటి మీద కొద్దిగా క్వశ్చన్స్ ఎక్కువ అడిగాను అనమాట సో వాటి మీద అయితే ఆల్మోస్ట్ దొరికిపోయాయి ఇంకా చెప్పలేకపోతున్నాడు అనమాట అప్పుడు అర్థమైన ఇష్యూ సో బేసిక్ గా ఏమంటే బేసిక్స్ మీద అంత స్ట్రాంగ్ గా లేదు రియాక్ట్ చేసి ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్ని కూడా చెప్పగలుగుతాడు దాని మీద మరి ఎక్కువ డీప్గా వెళ్ళమంట మాత్రం స్ట్రాంగ్ గా అప్పుడు అర్థమైంది సో మీరు ఏం చేస్తారు అసలు మీ ప్రాజెక్ట్లో మీరు చేసే వర్క్ ఎలా ఉంటుంది మీ వర్క్ ఎన్వైర్మెంట్ ఎలా ఉంటుంది చెప్పమని చెప్తే అతను చెప్పింది ఏమంటే వాళ్ళ ఒక స్ప్రింట్ ఒక వన్ టూ వీక్స్ ఉన్న స్ప్రింట్స్ ప్రాజెక్ట్ లో ఉంటుంది సో అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్ప్రింట్ స్టార్టింగ్ లో ఏదో వన్ ఆర్ టూ టికెట్స్ అయితే అసైన్ చేస్తారన్నమాట ఫంక్షనాలిటీస్ మీద ఇంప్లిమెంట్ చేయమని చెప్పి లేకపోతే బక్స్ అవుట్ చేయడం సంథింగ్ ఏదో ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇస్తారు టికెట్స్ ఇస్తారు వాళ్ళ పని ఏమంటే టూ వీక్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన టికెట్ మీద వర్క్ చేసి చివరికి ఒకవేళ వర్క్ ముందుగా అయిపోయినా సరే చివరికి క్లోజ్ చేసి దాన్ని అక్కడితో ఎన్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయింట్కి వెళ్ళిపోవడమే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమంటే నాకు కావాల్సిన సొల్యూషన్ ఇది వరకు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన కోల్డ్ అనే వెతుకుంటాను సో పెద్దగా కష్టపడాల్సిన పని లేదు అయిపోతుంది అని చెప్పి అప్పుడు అనమాట సో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏమంటే ఈ విధంగా నాకు అర్థమైంది ఏమంటే ఇదే జస్ట్ ఆయన మీద ఒపీనియన్ చెప్తున్నాను కాదు యావరేజ్ పెర్ఫార్మర్ కింద నాకైతే అనమాట ఇట్లా చెప్తానని చెప్పి తప్పుగా అనుకోవద్దు మిమ్మల్ని ఎవరైనా సరే యావరేజ్ పెర్ఫార్మర్ అని చెప్పి మీ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఎవరైనా సరే అన్నారంటే ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు అనమాట ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఈ విధంగా యావరేజ్ పర్ఫామ్ చేస్తున్న సరే ప్రాజెక్ట్ లో ఉన్న రిక్వైర్మెంట్ ఉన్నంత వరకు కూడా ఉండొచ్చు బట్ ఫ్యూచర్ లో అట్లా ఉంటుందా ఇలా యావరేజ్గా పర్ఫామ్ చేసేవాళ్ళు కూడా ఫ్యూచర్ లో కూడా ఉంచుతారా ప్రాజెక్ట్స్ అంటే అది చెప్పలేము అనమాట ఎందుకంటే మనం ప్రస్తుతం చూస్తున్నాం గా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఏ అనేది అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో పెరుగుతుంది అనమాట చాలా 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 చెప్తావు మేము చాలా బాగా నేర్చుకున్నాం కాన్సెప్ట్స్ అన్ని బాగా నేర్చుకున్నాం చాలా మల్టిపుల్ లాంగ్వేజ్ వచ్చి మాకు మల్టిపుల్ టెక్నాలజీస్ వచ్చి మాకు చాలా కష్టపడుతున్నాం చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం అయినా సరే మాకు బయట జాబ్ దొరకడం అనేది కష్టంగా ఉంది అని చెప్పి చాలా మంది చెప్పచ్చు ఒకసారి ఆలోచించండి ఎవరైతే ఈ విధంగా అన్ని నేర్చుకుని బేసిక్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గా ఉండి ఈవెన్ డిఎస్ఏ కూడా మొత్తం అంతా నేర్చుకుని ట్రై చేస్తున్నా సరే బయటకి జాబ్ రావట్లేదంటే వాళ్ళకే రావట్లేదంటే నిజంగా మనం కనుక యావరేజ్ గా ఉన్నాము ఏదో జస్ట్ ఏదో సోసోగా స్కిల్స్ ఉన్నాయి మనకి సోసోగా మనకైతే టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి అంత అనలైజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఒకసారి ఆలోచించండి మీరు బయట వెతుక్కునేటప్పుడు ఎందుకంటే వీళ్ళంత దగ్గర నుంచి కూడా కాంపిటీషన్ లో మనం నెక్కుని రావాలన్నమాట ఒకవేళ ఫ్యూచర్ లోనే ఇలానే ఉంటుందా మనం కూడా హ్యాపీ ఇట్లా కంఫర్ట్ జోన్ లో ఉండచ్చా అని చెప్పి ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అన్నమాట ఎవరిని భయపట్టాను కాదు నేను ఏమంటే మిమ్మల్ని ఎవరైనా సరే వచ్చి మీరు ఒక యావరేజ్ పర్ఫార్మర్ లేకపోతే మీరు జస్ట్ ఏదో సోసోగా వాళ్ళకి ఏదో పని ఇస్తే చేస్తాడు లేకపోతే జస్ట్ ఏదో ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతాడు అంత నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేము వాళ్ళ మీద ఒక స్టార్ పర్ఫార్మర్ ఏం కాదని చెప్పి మిమ్మల్ని ఎవరైనా సరే నోటిఫై చేస్తే లేకపోతే మీకు ఎవరైనా సరే అలా చెప్పారంటే దాన్ని బేస్ చేసుకుని మీకు ఏదైనా రేటింగ్ ఇచ్చారంటే మాత్రం దాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేద్దాం అన్నమాట మీకు మీరు ప్రశ్నించుకోండి ఎవరో ఇచ్చిన సర్టిఫికేట్ అన్నీ పక్కన పెట్టేసి పక్కన పెట్టేసాడు అనమాట మీకు మీరు చెప్పుకోండి మీకు నిజంగా టాలెంట్ ఉంది మీకు నిజంగా స్కిల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఏది కూడా ఆపలేదు ద సేమ్ టైమ్ ఈ విధంగా కనుక మీకు మీరు అసెస్ చేసుకున్నప్పుడు మీరు కనుక ఒక యావరేజ్ పర్ఫార్మర్ అని చెప్పి మీకు కనుక తెలిసిందంటే అంటే ఇలా టెక్నికల్ స్కిల్స్ లో కానీ లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కొద్దిగా తక్కువ ఉన్నారని చెప్పి మీకు కనుక తెలిసిందంటే దాని మీద ఎక్కువ వర్క్ అవుట్ చేయండి వారానికి ఒక్క కొత్త కాన్సెప్ట్ అన్న నేర్చుకోవడానికి అయితే ట్రై చేయడం ఇప్పుడు కూడా యావరేజ్గా మాత్రం అనమాట ఎందుకంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది మనం చూస్తున్నాం కూడా చాలా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట అట్ ద సేమ్ టైమ్ ఈ చాలా అడ్వాన్స్మెంట్స్ అనేది జరుగుతున్నాయి జనరేటివ్ అయ్యే అనేది ప్రతి దాంట్లో వస్తుంది ఈవెన్ ప్రతి టెక్నాలజీలో కూడా వాళ్ళని జనరేటివ్ అయ్యి అని ఎంబే చేయడం అయితే ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో ఇంకా కంపెనీస్ రిక్రూట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి చాలా హైయర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ విధంగా ప్రతిదీ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఇంత హార్డ్ గా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి నిజంగా అన్ని కాన్సెప్ట్స్ తెలిసిన తర్వాత ఒకసారి ఆలోచించడం మామూలుగా నిజంగా మీరు చాలా మంది చెప్పండి మీ యొక్క ఇంటర్వ్యూ ఎంత హార్డ్ గా ఉంటుందో తర్వాత మీ యొక్క జాబ్ అనేది అంత హార్డ్గా ఎప్పుడు ఉండదన్నమాట జస్ట్ ఏదో మిమ్మల్ని ఆ కాంపిటీషన్ నుంచి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి మాత్రమే ఇంటర్వ్యూ హార్డ్ గా ఉంటుంది తప్పితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు వెళ్ళిన తర్వాత వర్క్ అనేది అంత కష్టంగా ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అంత కష్టంగా ఉండదు అంత అంటే ఇంటర్వ్యూ లెవెల్లో ఉన్నంత హార్డ్నెస్ అనేది వాళ్ళ డే టు డే లైఫ్ లో ఉండదు అనమాట జాబ్ చేస్తున్నప్పుడు అనమాట సో ఖచ్చితంగా వాళ్ళు ఏమంటే ఇంటర్వ్యూలోనే చాలా మంది అయితే ఫిల్టర్ అవుట్ చేశారని చూస్తుంటారు సో అంత కాంపిటీషన్ లో మనం కనుక ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మన దగ్గర యావరేజ్ స్కిల్స్ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్ గా మన నెక్కుని అన్నమాట సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి టైం ఉన్నప్పుడు అలా అప్గ్రోడ్ అవ్వడానికి ట్రై చేయండి అనమాట ఇంకా వేరేస్ ఏవో ఉంటాయి మనం ఇట్లా ఫేక్ పెట్టచ్చు సంథింగ్ ఏ చేయొచ్చు బ్యాక్ డోర్లో అవ్వచ్చు ఇవన్నీ సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అంటే స్కిల్ లేకపోతే మనం ఎలా వెళ్ళినా సరే లోపలికి ఎట్లా ఇన్ఫిల్ట్రేట్ అయినా సరే ఖచ్చితంగా మన సర్వైవ్ అవ్వలేమేమో అని చెప్పి నాకు ఒపీనియన్ అనమాట జస్ట్ ఎందుకని చెప్తున్నాను అనమాట అట్ ద సేమ్ టైం ఏమవుతుంది ఒకవేళ మనం ఇలానే కనుక యావరేజ్ గా ఉండిపోతాము సంథింగ్ ఏదో ఇస్తారు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాము ఏదో బిల్డింగ్ ఉన్నంత వరకు ఉంటుంది తర్వాత లేదు బెంచ్ మీద ఉంటున్న తర్వాత ప్రాజెక్ట్ వస్తుంది ఈ విధంగా కనుక మన మైండ్ సెట్ కనుక ఉండిపోయిందంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏం జరగచ్చు అంటే ఒక ఫోర్ రీజన్స్ అయితే నాకు అనమాట అందులో ఫస్ట్ ఏమంటే జాబ్ ఇన్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు జాబ్ ఒకవేళ మనం కనుక అట్లా ఉన్నామంటే మనం కేటగిరీలో ఉన్నామంటే ప్రతి ఒక్కరికి పోతుందని కాదనమాట బట్ ఆ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అరే ఏంట్రా మనం ఎట్లా ఉన్నాం మనం అప్గ్రేడ్ అవ్వట్లేదు నేర్చుకోవట్లేదు మీకు ఏమైనా వేరియస్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఉంటే అది ఓకే అది పర్వాలేదు బట్ అలా లేకుండా ఇది ఒక్కటే డిపెండెన్సీ ఉంది మీకు దీని మీద డిపెండెన్సీ ఉంది బట్ మీ దగ్గర స్కిల్స్ అనే సరిగ్గా లేవు యావరేజ్ గా కనుక ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట ఎందుకంటే జాబ్ అనేది ఖచ్చితంగా రైజ్ అవుతుంది అక్కడ ఇష్యూ ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట అండ్ సెకండ్ థింగ్ వచ్చి స్టాగ్నెంట్ కెరీర్ గ్రోత్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఉన్న స్కిల్సే అలా ఉంటాయి దాని మీద మీరు వర్క్ చేస్తుంటారు కొత్తగా ఉన్నప్పుడు మీ యొక్క కెరీర్ కొత్త ఖచ్చితంగా స్టాగ్నెట్ అవుతుంది మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అంత వరకు మీరు చేసే దాన్ని పక్కన పెట్టి దానికన్నా ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేసి కొత్తగా నేర్చుకుని అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అయితే ఆ కొత్త స్కిల్స్ మీరు రెక్వర చేసుకుని కొత్త స్కిల్స్ అయితే ఉపయోగపడతాయి తప్పితే అంతవరకు ఉన్న స్కిల్స్ యూజ్ చేసి మీరు నెక్స్ట్ లెవెల్కి అవ్వదు కదా ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కాంపిటీషన్ అట్లా చాలా మంది చాలా రాపిడ్ గా అడ్వాన్స్ అవుతున్నారు సో ఖచ్చితంగా కెరీర్ లో స్టాగ్నేషన్ అనేది వస్తుందన్నమాట ఈ సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ థింగ్ వచ్చి రెడ్యూస్డ్ కాంపెన్సేషన్ ఒకవేళ మీరు కనుక ఈ విధంగానే ఉన్నారంటే అంత కాంపిటేటివ్ గా సాలరీస్ అయితే ఉండకపోవచ్చు ఖచ్చితంగా జాబ్స్ పోతాయని చెప్పి నేను ఎక్కడ చెప్పట్లేదు ఖచ్చితంగా అట్లాంటి ఏం జరగదు బట్ వేరియస్ పీపుల్స్ తో కనుక పోల్చుకుందామంటే ఖచ్చితంగా మన యొక్క కాంపెన్సేషన్ అనేది బిలో కొద్దిగా తక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఈ విధంగా యావరేజ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంక్రీజెస్ స్ట్రెస్ ఇంత జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనిషి అయినప్పుడు చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతాడు ఎట్లా ఏం చేయాలి నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళాలి ఒక పక్క నుంచి ఏమో ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఏమో ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏమంటే ఎక్కువ వాళ్ళు ఎక్కువ పని చేయించడానికి చూస్తారు వాళ్ళతో ఎందుకంటే నువ్వు చేసేది నీకు నీకున్నవి యావరేజ్ స్కిల్సే కదా లేకపోతే నీకు తక్కువ వర్కే కదా ఉంది అంటే తక్కువ వర్క్ అంటే నీకున్న స్కిల్స్ తోటి నువ్వు ఎక్కువ పని చేయని అని చెప్పి ఎక్కువ ఫోర్స్ చేస్తారు వాళ్ళని సో ఇటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏమంటే ఎక్కువ మెకానికల్ వర్క్ ఎక్కువ చేయించడం లేకపోతే రిపీటెడ్ టాస్క్ ఎక్కువ చేయించడం ఇలాంటివన్నీ చేస్తుంటారన్నమాట తద్వారా ఏమంటే స్ట్రెస్ అనేది ఖచ్చితంగా బిల్డ్అప్ అవుతుంది అన్నమాట సో ఈ విధంగా మనం కనుక యావరేజ్ స్కిల్స్ తోటి కనుక సర్వైవ్ అవ్వగలం అంటే ఖచ్చితంగా అవ్వగలుగుతాం బట్ ఎంత వర్క్ అనేది అనమాట సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కనుక ఎవరైనా యావరేజ్ అంటారు లేకపోతే ఏదైనా ఒక సర్టిఫికేట్ మిమ్మల్ని సర్టిఫై చేస్తున్నారు లేకపోతే ఏదైనా అప్రసెస్ టైంలో లేకపోతే రివ్యూస్ మీ యొక్క పర్ఫార్మెన్స్ రివ్యూస్ టైమ్ లో మేము మీరు ఒకవేజ్ పర్ఫార్మెన్స్ చెప్పి ఎవరైనా చెప్పినట్టు దయచేసి దాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయద్దు ఎప్పుడు కూడా బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళడానికి ట్రై చేయండి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా యావరేజ్ ఎప్పుడు కాదనమాట పెట్టుకోండి మనకు స్కిల్స్ ని రికగ్నైజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో చోట ఉంటారు సో దాని తగ్గట్టుగా మీ యొక్క స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోండి నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి అన్నమాట సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై